శుభమస్తు తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అల్లు శిరీష్కి విజయాన్ని అందించిందో లేదో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, ఏ ఇద్దరి జీవితాలైనా ఒకేలా ఉంటే, వారి జీవితాల్లో ఒకే విధమైన పరిస్థితులు చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. శిరీష్ జీవితంలో జరుగుతున్నట్లే శ్రీనివాస్ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. శిరీష్, సురభి, శ్రీనివాస్, శ్రీరత్ల జీవితాలలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. రెండు సమాంతర జీవితాల్లో ఎలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు జరిగాయి, అసలు డెస్టినీపై హీరో ఎలా విజయం సాధిస్తాడు అనేది తెరపై చూడాల్సిందే. నటీనటుల విషయానికి వస్తే శిరీష్ చక్కగా పాత్రకు తగ్గట్లు నటించాడు. అవసరాల శ్రీనివాస్ కూడా తనదైన టైమింగ్తో మెప్పించాడు. సురభి కూడా ఆకట్టుకుంటుంది. శీరత్ పర్వాలేదు. శిరీష్ హీరో అని చెప్పినా అందరి పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉండడం విశేషం. విఐ ఆనంద్ టేకింగ్ మెప్పిస్తుంది. కథ, కథనం రెండూ కొత్తగా అనిపిస్తాయి. మణిశర్మ మ్యూజిక్ కొన్ని చోట్ల హైలైట్గా నిలిచింది. అయితే కామెడీ అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయింది. మొత్తంగా థ్రిల్లర్ తరహా చిత్రాన్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది.